विशाखा एजेंसी पेदबैलु मंडलम कोरवंग पंचायती वल्लंगपुट्टु ग्रामंलो नवनिर्माण समिति स्वच्छंद संस्थ 453027 रूपायल व्ययंतो त्रागुनीटि कुलायालु निर्मिंचि नेडु प्रारंभिंचिंदि। ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ఈ సంస్థ 1972 లో ఏవి నరసింహమూర్తి స్థాపించారని గుర్తు చేశారు। అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో 380 గ్రామాలలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించామని తెలిపారు। టోటల్ గా మన 13 జిల్లాలంతా వీళ్ళ గ్రామస్తులు ముందుకు వచ్చి గ్రామస్తులు చేసుకుంటే మాత్రమే అవుతుంది। దానికి గ్రామస్తులు సహకారం ఎంత అవసరం, అలాగే మనం ముందుగానే మీటింగ్ పెట్టుకొని ఒక 10 మంది కమిటీని పెట్టుకున్నాం। ఆ 10 మంది కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగా మనం అభినందించాలి। 10 మంది కమిటీ ఉన్నారమ్మా। నా పేరు పైవ బాలేదర, కొరంగ గ్రామ పంచాయతీ। అయితే నా గ్రామమైన నా పంచాయతీకి సంబంధించి వల్లంగి పుట్టు, తాంగులు పుట్టు, ఈదులు పుట్టు, కనసలు మెట ఈ నాలుగు గ్రామాలకి మరి ఎంతకాలం నుంచి స్వారుగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి నీటి సౌకర్యం అయితే లేదు। కానీ ఇవాళ మరి మొట్టమొదటిగా నేను సర్పంచ్గా ఎంపికైన వెంటనే మా సెక్రటరీ గారితో మేము చర్చించుకొని ప్రధానంగా మరి ఎక్కడైతే మంచినీటి లేదో అక్కడ ప్రజలకి మంచినీటిని అందించాలని చెప్పి మేము మొట్టమొదటి సమావేశం పెట్టుకొని మొట్టమొదటిగా తీర్మానం మరి ఏ గ్రామాలకైతే మా 8 మంది వార్డ్ నంబర్లు ఉన్నారు వాళ్ళని అడిగి ఏ గ్రామాలకైతే మంచినీటి లేదో ఆ గ్రామాలకు తప్పకుండా ఇవాళ మంచినీటినే ముందుగా అందించి మరి ముందుకు సాగాలన్నటువంటి మరి భావనతో నేను ఇవాళ మరి తీర్మానం ఆమోదించి ఈ వల్లంగపుట్టు గ్రామానికి మొట్టమొదటిగా మరి
తీర్మానం ఆమోదించి దానికి సంబంధించిన అధికారులకు వెంటనే మేము మరి ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే వారు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు. డీఏలు జేఏలు అందరూ కూడా టోటల్గా మంచినీటికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ అందరు కూడా విచ్చేశారు. విచ్చేసి తక్షణం 10 రోజుల కల్లా మీకు మంచినీటి మేము మరి ట్యాంక్ కట్టి అందిస్తామని చెప్పి అన్నారు. అయితే దానికి సంబంధించి వాళ్ళు రావడానికి మరి ఇక్కడ అనుకూలం మరి వాతావరణం అయితే మరి వర్షంతో అయినా చాలా చక్కగా ఇద్దరు మేస్త్రీలు తర్వాత మరి ఒక పాపం ఆవిడ లేడీ అయినా మేస్త్రమ్మ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఒక వాటర్ ట్యాంక్ పూర్తి చేసినందుకు ఈ సంస్థ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సంస్థలు మా ఏజెన్సీలో పనిచేస్తే మా మారుమూల గ్రామాలు ఎంతగానో అభివృద్ధి అవుతుంది. తాగడానికి మంచినీళ్ళు ఇప్పుడు ఎన్ని పుట్లు బియ్యం ఉన్నా సరే తాగడానికి మంచినీళ్ళే. ఆ మంచినీళ్ళు లేనిది ప్రజలైతే ఎవరేం చేయలేరు. గ్రామాలు అయితే మరి గ్రామాల్లో నివసించడమే కష్టం. కనుక నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇలాంటి సంస్థల వాళ్ళు వచ్చి మా మారుమూల ప్రాంతాలు ఎంతగానో మంచినీటిని అభివృద్ధి చేసి ముందుకు సాగుతారని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఈరోజు మరి సదావకాశం ఈ వలంపుట్టు గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎప్పుడు వచ్చినా మంచినీటి కోసమే అడిగేవాళ్ళు. అయినా సరే నేను ఈ సంస్థ అనేది నవనిర్మాణ సంస్థ. ఈ సంస్థ వాళ్ళు మా ఏంటంటే మాకు ఇటు వాటర్ ఇబ్బంది ఉందని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళని మేము కంప్లీట్ చేయడం అయింది. వాళ్ళు తక్షణమే మీరు ఫోటోలు తీసి మాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు తక్షణమే గ్రాంట్ చేస్తామని చెప్పినటువంటి సందర్భాల్లో మేము ఫోటో తీసి వెంటనే పంపిన ఎడల మాకు పై అధికారులను పంపించి వెంటనే ఈ వాటర్ శాంక్షన్ చేయడం అయింది. అందుకు మాకు ఈ వాటర్ శాంక్షన్ చేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థకి మరొకసారి రుణపడి ఉంటాం. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత సెలవు తీసుకుంటున్నాను. అజీజ్ ప్రేమ్జీ స్వచ్ఛంద సంస్థ వారికి అడ్వైజర్ వేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అలాగే రూడగోట మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే సిబ్బందికి అలాగే సంస్థ ప్రతినిధులకు గ్రామ ప్రజలకు అలాగే విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు ఈ గ్రామంలో అజీజ్ ప్రేమ్జీ వారి యొక్క సంస్థ ద్వారా సుమారు 4 గ్రామాలకు 220 జనం ఉన్నటువంటి 54 కుటుంబాలు ఉన్నటువంటి ఈ గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించినటువంటిది చాలా ఆనందదాయకం. మానవుడు మనుగడకు గాలి తర్వాత అత్యవసర మనకు అత్యవసరమైనటువంటిది నీరే. గాలి లేకపోతే మనం కొన్ని క్షణాల్లో చనిపోతాం. ఆ తర్వాత రెండవ అతి ప్రధానమైనటువంటి మూలమైనటువంటి అంశం ఏంటంటే నీరే. ఆహారం లేకపోయినా కూడా మనం జీవించగలం కొన్ని గంటలు కొన్ని రోజులు, కానీ నీరు లేకుండా మాత్రం జీవించలేం. దాని తర్వాత నీరు, అటువంటి ఈ నీటిని అతి మారమైనటువంటి గ్రామంలో ఇవన్నీ కూడా పర్యవేక్షించి ఇవన్నీ కూడా ఎక్కడైతే అవకాశం ఉంటుంది అటువంటివన్నీ కూడా కొన్ని ప్రభుత్వాల ద్వారా సాధ్యం కానటువంటి లేకపోతే అన్నింటినీ మనం ప్రభుత్వాల ద్వారా మనం సమకూర్చుకునేటువంటి కొన్ని మౌలిక వస్తువులు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు. గణేష్, మేము విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి నర్సీపట్నం నుంచి రావడం జరిగింది. మేము ఈ సంస్థ 1972 ఏఎల్ నరసింహమూర్తి గారు ఈ సంస్థని మొట్టమొదటిసారిగా నర్సీపట్నం స్థాపించడం జరిగింది. మన ఏజెన్సీలు 11 మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జిఎఫ్డబ్ల్యూఎస్ఎస్ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి గ్రామాలన్నింటికి కూడా మేము గ్రావిటీ ద్వారా ఈ పథకాన్ని అందించడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఏ శివకుమార్ గారు, వాళ్ళ అన్నయ్య సెక్రటరీ గారు రఘురామ్ గారు ఈ యొక్క కార్యక్రమాలని చూడడం జరుగుతుంది. ఈ సంస్థ నర్సీపట్నంలో ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 72 నుంచి కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిపై వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఏజెన్సీలో సుమారుగా 380 ట్యాంకుల వరకు ఈ గ్రావిటీ ట్యాంకులు అనేవి నిర్మించడం జరిగింది. ఇవి గ్రామస్తుల సహకారంతో ఈ ట్యాంకులను మేము నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నిర్మాణంతోనే కాకుండా దాన్ని ఎలాగ నిర్వహణ చేసుకోవాలి అనే విషయాలను కూడా గ్రామస్తులందరికీ సమావేశాల ద్వారా చెప్పడం జరుగుతుంది. దాని తొందరగా
మేము వాష్ యాక్టివిటీ కూడా గ్రామస్తులకు అందరికీ వివరించడం జరుగుతుంది. అందులో శానిటేషన్ హైజీన్ అదేవిధంగా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మౌలిక సదుపాయాలు ఏంటి అనేవి చాలా క్లుప్తంగా గ్రామాల్లో ఉండి మా స్థానిక కార్యకర్తలందరూ కూడా స్థానికంగా గ్రామంలో ఉండి గ్రామస్తులందరూ కూడా వివరించడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, శ్రమదానము, వీడిఎఫ్ ఈ మూడు మూలంకాలతో మేము ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు సాగించడం జరుగుతుంది సార్. వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. ఈ కమిటీ ఎప్పుడు కూడా మేము ఒక ఐదుగురు ఆడవాళ్ళు ఐదుగురు మగవాళ్ళతో ఈ కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయాల మీద ప్రత్యేకంగా కార్యక్రమాలను గ్రామ కమిటీ ద్వారా గ్రామస్తులకు వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడీసీ దీని ఈ గ్రావిటీని భవిష్యత్తులో ఎలా నిర్వహణ చేసుకోవాలనే దాని గురించి మేము గ్రామస్తులకి ఒక ట్రైనింగ్ రూపంలో ట్రైన్ చేసి గ్రామస్తులకు దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ శ్రమదానం చేసుకోవడం వలన మనం ఏదైనా సాధించగలం అనే ఒక సిద్ధాంతాన్ని మేము గ్రామస్తులకు అందరికీ కలిగే విధంగా మేము ట్రైనింగ్స్ ఇచ్చి గ్రామస్తులందరికీ కూడా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ శ్రమదానం చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ వీడీసీ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, వీడిఎఫ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది ఈ గ్రావిటీ కట్టడం ద్వారా మేము గ్రామస్తులందరికీ కూడా చక్కగా ఒక కార్యక్రమాన్ని వివరించి వాళ్ళకి చెప్పడం ద్వారా భవిష్యత్తులో